హాయ్ ఫ్రెండ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒక ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసాము అంటే మనం ఎంత తిరిగిన ఎగ్జిబిషన్లో కానీ చివరికి గేమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా చాలా ఎంజాయ్ చేస్తాము మరి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈసారి గేమ్స్ ఎలా ఉన్నాయి వాటి ప్రైజెస్ ఏంటి అనే వివరాలు మొత్తం కూడా చూద్దాము మరి అవి పెరిగినాయా తగ్గినాయా ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే గేమ్స్లో సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్కువ మంది పెళ్ళి అయినాక వచ్చారా పెళ్ళి కాకముందు వచ్చారా కామెంట్ చేయండి ఇది మీకు క్వశ్చను మోస్ట్లీ అయితే ఎక్కువ సింగిల్గా రారు కాబట్టి అడుగుతున్నాను ఇక ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏటి ప్రైజ్ ఎంత ఉందంటే ఇది మనకు జాయింట్ వీల్ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ వీల్ దగ్గరికి వెళ్తుంటాము జాయింట్ వీల్ దగ్గర అమౌంట్ ఎంత ఉందంటే హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి జాయింట్ వీల్ టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది జాయింట్ వీల్ కొన్ని చోట్ల చిన్న చిన్నగా ఉంటాయి కానీ పెద్దగా ఉంటుంది స్పీడ్ కూడా తిరుగుతుంది ఇంకా మనము ఫ్రెండ్స్తో కానీ లవర్స్తో కానీ భార్య పిల్లలతో కానీ వచ్చినప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ మంచి మంచి జరుగుతాయి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతాయి ఈ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి ఎక్కినప్పుడు వామిటింగ్స్ అవ్వటము కళ్ళు తిరగడము చాలా ఉంటాయి అరవటము భయపడ్డము సో వీటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది అనేది సో ఇంకా దీని దగ్గరికి వెళ్దాము ఫ్రిస్బీ ఇది కూడా చాలా బాగుంటుంది నాకు కూడా ఇష్టమైనది అంటే నాకు బాగా హైగా ఎక్కువ భయపెట్టే గేమ్స్ అంటే ఇష్టము అందుకనే ఇది బాగుంటుంది అంటున్నాను నేనైతే ఇది కూడా ఎక్కాను ఇంకా ఈ ఫ్రిస్బీ గేమ్కి వచ్చేసి టికెట్ ఎయిటీ రూపీస్ అంట ఇది మామూలుగా ఉండదు తిరిగి తిరిగి అటు ఇటు ఊగుతుంది ఓ టాప్కి వెళ్ళిపోయి వస్తుంది హారబుల్ ఉంటుంది సో నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన దానితోటి చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి మనకు చాలా చోట్ల ఉంటుంది పైకి వెళ్ళిపోయి కిందికి వస్తుంది రేట్లు అయితే కొంచెం పెరిగినట్టుగానే ఉన్నాయి ఎందుకంటే ఇంతముందు ఎయిటీ సిక్స్టీ ఉండేది అనుకుంటా ఇక దీని పేరు నాకు ఐడియా లేదు ఏమంటారో కామెంట్ చేయండి దీని టికెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇది చాలా చోట్ల ఉంటుంది నేను కూడా చాలా చోట్ల చూశాను ఇంకా ఇది వచ్చేసి దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు నేను చాలా ఎర్లీగా వచ్చాను తోరా తోరా దీని పేరు ఇక ఇది ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్ మీకు లోపల బైకులు జీమ్ అని తిరుగుతాయి అంటే ఇది సైంటిఫిక్గా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు నేనైతే ఎప్పుడు చేయలేదు దీన్ని రైడు మీరు చేసి ఉంటే ఖచ్చితంగా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక దీని పేరు కూడా మీరు కామెంట్ చేయండి దీనికి వచ్చేసి టికెట్ ప్రైస్ ఎయిటీ రూపీస్ సో ఇది కూడా ఎక్కువసేపు ఉంటుంది అనుకుంటా ఎయిటీ రూపీస్ ఇది సో దీనికి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి ఇంకా చూస్తున్నారా కోలాంబాస్ పడవ పడవ అటు ఇటు ఊతుంది కదా ఇది కూడా మంచి గేమ్ ఇది కూడా మనకు చాలా చోట్ల ఉంటుంది ఈ కొలంబస్ కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ టికెట్ ఎంత అంటే భయ వచ్చేసి ఎయిటీ రూపీస్ అని చెప్తున్నాడు మంచి ఉన్నాడు మనోడు సో నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా ఎక్కువ గేమ్స్ అంటే అన్నీ ఒకటే చోట ఉంటాయి వేరే వేరే ఎగ్జిబిషన్లో కొన్ని తక్కువ ఉంటాయి అన్నట్టు చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది ఇంకా అవతల మీకు కప్ అండ్ సాసర్ కనిపిస్తుంది కదా ఇదైతే కొంచెం గట్టిగా తినేసి వెళ్తే మాత్రం కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేసింది ఆ రేంజ్లో దిపుతారు కరఘర కర మామూలుగా తిప్పారు అయితే దీని ప్రైజ్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ ఉంది యా నాంపల్లి ఎగ్జిబిషన్ అలియాస్ నుమాయిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీడియో ఇది లేటెస్ట్ వీడియో మీకు నాంపల్లికి మెట్రో ద్వారా రావాలంటే మాత్రం గాంధీభవన్ అనే మెట్రో స్టేషన్కి టికెట్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడే దింపుతారు చాలా చాలా ఈజీ ఇంకా పిల్లలు ఉన్నాయి గేమ్స్ చాలా ఉన్నాయి పిల్లల గేమ్స్ అవి కూడా చూద్దాము చూస్తున్నారా ఇది దీని టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనం టికెట్ చూపిస్తున్నాడు ఎందుకంటే పిల్లలు పెద్దవి ఎక్కలేరు కాబట్టి మనం పెద్ద వాళ్ళమే భయపడుతూ ఉంటాము సో ఇది కూడా తాత ఉన్నాడు కదా తాత ఒళ్ళో కూర్చుని కదా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ మోస్ట్లీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి పిల్లలవి ఎందుకంటే ఎగ్జిబిషన్కి వస్తే ఎక్కువ మంది పిల్లలతో వస్తారు కాబట్టి వాళ్ళని ఆడించడానికి సరిపోతుంది వాళ్ళదే మెయిన్ కూడా ఒక రకంగా సో అందుకని పిల్లలే చాలా ఉన్నాయి మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియోలు చాలా తీశాను అవన్నీ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను లేడీస్ బట్టలు జెంట్స్ కిచెన్ ఐటమ్స్ అన్బ్రేకబుల్ ప్లేట్స్ ఇలా అన్ని ఐటమ్స్కి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో ఉంటాయి వీడియోస్ ఎందుకంటే ఒకటే లెంత్లో పెడితే బాగా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి పాటలు పాటలుగా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా ఏరోప్లేన్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఈజీ అంటే మీకు ఎగ్జిబిషన్కి రావడానికి పక్కాగా మెట్రోనే అని అన్నమాట అంతకు మించింది లేదు ఇక ఇక ఇది చూసారా ఇది అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ దడదడలాడిస్తుంది ఇలా 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 తిరిగి ఒక్కటేసారి తలకిందులు అవుతుంది మళ్ళీ పైకి వెళ్ళి మనం తలకిందులు అవుతాం అలా స్టే అవుతుంది కొద్దిసేపు అప్పుడు నిజంగా కారిపోతుంది సో ఇది కూడా నేను రైడ్ చేశాను దీనికి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ యా కానీ చాలా బాగుంటుంది ఇది అసలు అంటే భయం అంటే లేని వాళ్ళు కొంచెం తట్టుకునే వాళ్ళు అది లేదంటే మాత్రం బుక్ అయిపోతాం ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ లో పార్కింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ లేదు రెండు మూడు చోట్ల పార్కింగ్ ఉంటుంది టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ కూడా ఉంటుంది మళ్ళీ ఎగ్జిబిషన్ కు వెళ్తాను మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్